హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇందు టాక్స్ హెల్దీ హోమ్ ఫుడ్ ఛానల్. ఇవాళ మనం ఎమ్మె టేస్టీ అయిన ఒక ఫుడ్ ఐటెం చేసుకుందాం. అది ఏంటంటే పెసరపప్పుతో, అదే అండి గ్రీన్ మూంగ్ దాల్తోని పెసర పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, ఇట్లా గ్రీన్ మూంగ్ దాల్, ఇట్లా మనం సోక్ చేసి పిండి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా 4 అవర్స్ అయినా సో మనకి ఇట్లా రెడీ అయిపోయింది. నేను ఒక 1 కప్ తీసుకుంటున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ మన స్పైసెస్కి సరిపడా అంత ఒక 6 ఆర్ 5 తీసుకుంటున్నాను నేనైతే. మీకు స్పైసెస్ ఎంత కావాలో అంత మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి జింజర్, స్మాల్ పీస్ జింజర్ అనేది మనకి ఫుడ్కి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో నేను ఇట్లా తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి, లేదనుకుంటే పైన పొట్టు అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో కొంచెం జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిది. సో నేను ఇప్పుడు రెడీ చేసేసుకున్నాను బ్యాటర్. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా పునుగులు బోండాలాగా వేసుకుందాము, అంతే. సో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా. దీంతోనే మనం పులుసు చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా మీకు కమింగ్ అప్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇంతే అండి, సో ఈజీ అయినా పెసర పునుగులు రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుంటాను, సాస్తో ఒక స్మైలీ ఫేస్ వేసుకుంటున్నాను. సో చూద్దామా ఎలా డెకరేట్ చేసుకోవాలో. మీకు నచ్చినట్టు, మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు సాస్తో డిప్ చేసుకుని కూడా తినచ్చు. సో సాఫ్టీగా ఉన్నాయి చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. Thank you.